ఇక సర్పంచ్, వార్డు మెంబర్గా పోటీ చేసేవారు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సర్పంచ్ కోసం ప్రతిపాదించే వ్యక్తి ఆ గ్రామానికి చెందిన ఓటర్ అయి ఉండాలి. అలాగే వార్డు సభ్యుని ప్రతిపాదించే వ్యక్తి ఖచ్చితంగా ఆ వార్డుకు చెందిన ఓటర్ అయి ఉండాలి. అలాగే వార్డు సభ్యుని ప్రతిపాదించే వ్యక్తి ఖచ్చితంగా ఆ వార్డుకు చెందిన ఓటర్ అయి ఉండాలి. ఒకే పదవి కోసం వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేస్తే వేరువేరు వ్యక్తులు ప్రతిపాదించవచ్చు. ఇక ఒక అభ్యర్థి ఒక వార్డుకు మించి పోటీ చేయరాదు. అయితే ఒక వార్డులో ఒకటికి మించి నామినేషన్లు వేసుకోవచ్చు. అయితే నామినేషన్లు ఉపసంహరణ సమయంలో ఎంపిక చేసుకున్న ఒక వార్డు మినహా మిగిలిన అన్ని వార్డుల నుంచి వేసిన నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. అలా చేయకపోతే అన్ని వార్డుల్లో వేసిన నామినేషన్లను తిరస్కరిస్తారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి కానీ లేదా ప్రతిపాదించిన వ్యక్తి కానీ వచ్చి సమర్పించవచ్చు. నామినేషన్ పత్రాల సమర్పణ అనంతరం సదరు రిటర్నింగ్ అధికారి ధృవీకరిస్తూ ఇచ్చే రసీదు తీసుకోవాలి. పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల నిర్వహణ నియమం ప్రకారం తన నేరపరమైన పూర్వాపరాలను, ఆస్తులను, అప్పులను, విద్యార్హతలను సంబంధించి ఇద్దరు సాక్షుల ధృవీకరణతో స్వీయ డిక్లరేషన్ ఇవ్వాలి. అభ్యర్థి ఒక స్థానం కోసం ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినా డిపాజిట్ మాత్రం ఒకటే సరిపోతుంది. నామినేషన్లు నిర్దిష్ట సమయంలో అందకపోయినా లేదా తిరస్కరించబడినా ఉపసంహరించుకున్నా సదరు అభ్యర్థి డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. అభ్యర్థి ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ఒకసారి నోటీస్ ఇచ్చిన తదుపరి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉండదు. అభ్యర్థి ఎవరైనా ఉపసంహరణ నోటీస్ ఇస్తే రిటర్నింగ్ అధికారి సాధ్యమైనంత త్వరగా పంచాయతీ నోటీస్ బోర్డుపై వివరాలను ప్రచురించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2000 డిపాజిట్, జనరల్ కేటగిరీ కాని వారు 1000 రూపాయల డిపాజిట్ చెల్లించాలి. వార్డు మెంబర్ అయితే జనరల్ కేటగిరీలో 500, జనరల్ కేటగిరీ కాని వారు 250 రూపాయల డిపాజిట్ చెల్లించాలి.